అందరికీ నమస్కారం. డిసిబి సూర్యాపేట్ మరియు డిఈఓ కమ్ము వారిచే నిర్వహించబడుతున్నటువంటి యూట్యూబ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్కి అందరికీ స్వాగతం. మనం 9వ తరగతి జీవశాస్త్ర ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఆవరణ వ్యవస్థల్లో అనుకూలనాలు అనే పాఠ్యాంశంలో ఉన్నాం. ఇంతకుముందు తరగతుల్లో మీరు ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి, ఆవాసం, ఆవాసానికి ఆవరణ వ్యవస్థకి మధ్య ఉన్న తేడాలు, అదేవిధంగా వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు, ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ జీవుల గురించి తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా అనుకూలనాలు అంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జీవించడానికి వివిధ జంతువులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండడం వలన అవి విపరీతమైన పరిస్థితులున్న అవి ఆ ప్రత్యేకమైన పరిస్థితులు కలిగినటువంటి ఆవాసాల్లో మనుగడ సాగించడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయని, ఆ ప్రత్యేక లక్షణాలనే మనం అనుకూలనాలు అంటామని తెలుసుకున్నాం. ప్రస్తుతం నీటి ఆవరణ వ్యవస్థలో భాగంగా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ లేదా సముద్ర ఆవరణ వ్యవస్థ గురించి మీరు తెలుసుకొని ఉన్నారు. ఈరోజు మనం మంచినీటి ఆవరణ వ్యవస్థలో గల వివిధ జీవుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన పాఠ్యాంశం ఆవరణ వ్యవస్థలో అనుకూలనాల్లో భాగంగా మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండే వివిధ రకాల జీవులు వాటి యొక్క అనుకూలనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మంచినీటి ఆవరణ వ్యవస్థలు 2 రకాలు. అవి ఒకటి నిశ్చలమైనవి, రెండవది ప్రవహించేవి. ప్రవహించే వాటికి ఉదాహరణగా మనం నదులు, సెలయర్లు వంటి వాటిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిశ్చలమైన వాటికి అంటే కదలకుండా ఉండే నీటిని కలిగి ఉండే నీటి వనరులకు ఉదాహరణగా మనం చెరువులు, కుంటలు, సరస్సులు ఇలాంటి వాటిని మనం కదలకుండా ఉండేటువంటి నిశ్చలమైన నీటి వనరులకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మనం ఈ నీటి వనరులు పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వీలుగా కాంతి ప్రసారాన్ని బట్టి ఇందులో మండలాలను ఎన్ని రకాలుగా విభజించారో చూద్దాం. కాంతి ప్రసారాన్ని బట్టి దీంట్లో ఈ నిశ్చలమైన లేదా ప్రవహించే నీటిలో ఈ రెండింటిలో కూడా 3 మండలాలుగా విభజించారు. అది మొదటిది లిటోరల్ జోన్, దీన్ని మనం తెలుగులో వేలాంచల మండలం అంటారు. రెండవది లిమ్నాటిక్ జోన్, దీన్ని లిమ్నాటిక్ మండలం అని తెలుగులో అంటారు. తర్వాత చివరిది ప్రోఫండల్ మండలం. ఈ కొంచెం లోతులో ఉండేటువంటి భాగం, కాంతి సరిగా లభించని భాగాన్నే మనం ప్రోఫండల్ మండలం అంటాము. ఈ మూడింటిని కూడా కాంతి ప్రసారం ఆధారంగా ఇందులోని జోన్లుగా విభజించడం జరిగింది. మొదటగా మనం లిటోరల్ జోన్ లేదా వేలాంచల మండలం గురించి అధ్యయనం చేద్దాం. సరస్సు ఒడ్డున తక్కువ లోతుగా గల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు. ఈ మండలంలో నీరు మట్టితో కలిసి బురద బురదగా ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున లేదా నీటి ఒడ్డున వెచ్చగా ఉండే పైభాగం నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, తూనీగలు ఇలాంటి వాటన్నిటికి కూడా నిలయంగా ఉంటుంది. ఇక్కడ జీవులు గమనిస్తే మీరు ఉభయచరాలను ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇవి తూనీగ లార్వాలు, అదేవిధంగా ఇవి సరీసృపాలు, తాబేళ్ళు లాంటి సరీసృపాలు. ఇవి నీటిలోనూ మరియు భూమి మీద 2 ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. లిటోరల్ జోన్ అనేది ఎక్కువగా కాంతి లభించే ప్రాంతం ఇది. ఈ కాంతి లభించే ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా కండ్లు ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించే జీవులన్నీ కూడా ఈ లిటోరల్ మండలంలోనే ఉంటాయి. ఉభయచరాలు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల శైవల జాతులు, అదేవిధంగా ఇక్కడ మనం వివిధ రకాలైనటువంటి మొక్కలను కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇది వాలిస్నేరియా, అదేవిధంగా ఇది కలువ,
దీన్ని మనం జమ్మి అంటూ ఉంటాం, దీన్ని టైఫా అని కూడా అంటాం. ఈ విధమైనటువంటి మొక్కలన్నీ కూడా మన లిట్టోరల్ జోన్లో గమనించవచ్చు. వీటన్నిటి కూడా ఎక్కువ నీటిలో కాకుండా కొంచెం తక్కువ నీరు ఉన్న ప్రాంతమైనటువంటి లిట్టోరల్ జోన్లో ఇటువంటి మొక్కల్ని మనం గమనించవచ్చు. కొన్ని రకాల శైవల జాతులు కూడా ఈ లిట్టోరల్ మండలంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రెండవది లిమ్నాటిక్ మండలం. ఇది వాస్తవానికి నీటి పై భాగంలో బయటకు కనిపించే భాగం. ఈ ప్రాంతంలో ఎక్కువ కాంతి లభిస్తూ ఉంటాయి. ఈ భాగంలోనే ఎక్కువ కాంతి లభిస్తూ ఉంటుంది. లిట్టోరల్ ప్రాంతం తర్వాత ఎక్కువ కాంతి లభించే ప్రాంతం ఈ లిమ్నాటిక్ మండలం. ఈ లిమ్నాటిక్ మండలం ఒడ్డుకు దూరంగా నీటిలో పై భాగాన్ని మనం, ఈ నీటిలో పై భాగంలో ఉండే ప్రాంతాన్ని మనం, అంటే నీటి ఉపరితలంలో పై భాగంలో ఉండే ప్రాంతాన్ని మనం లిమ్నాటిక్ మండలం అంటాం. ఈ ఈ భాగం ఎక్కువగా కాంతిని స్వీకరిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇక పాక్షికంగా నీటిలో ఉండే మునిగి ఉండే మొక్కలు, అంటే పైన తేలుతూ ఉంటాయి, వాటి వేర్లు దాదాపుగా క్రింది వరకు ఉండవు. దాదాపుగా ఇవన్నీ కూడా వేర్లు నీటిలో మునగకుండా భూమికి చేరకుండా ఉండే మొక్కలన్నీ కూడా ఈ లిమ్నాటిక్ మండలంలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ లిమ్నాటిక్ మండలంలో కనిపించే జంతువులన్నీ కూడా ప్లవక జంతువులు, అంటే నీటిపైన తేలుతూ ఉండే జంతువులు. దీనికి ఉదాహరణగా మనం సైక్లాప్స్, డాఫ్నియాలు చెప్పవచ్చు. ఇక్కడ సైక్లాప్స్, ఈ డాఫ్నియా, ఈ రెండు కూడా లిమ్నాటిక్ మండలంలో కనిపించే జంతువులు. ఇవి పారదర్శకమైన శరీరం లేదా కాంతిని ప్రతిఫలించే శరీరాన్ని కలిగి ఉంటాయి. దానివల్ల లాభం ఏంటంటే ఇవి వాటిని ఆహారంగా స్వీకరించే జంతువులు కనిపించకుండా ఉండడానికి ఈ రకమైన లక్షణం వీటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే చేపలు కూడా ఎక్కువగా వెండి రంగు లేదా నలుపు రంగులో పరిసరాల్లో కలిసిపోయే విధంగా నీటి రంగులో నీరు ఏ విధంగా అయితే కాంతిని ప్రతిఫలిస్తుందో అదేవిధంగా వీటి శరీరాలు కూడా కాంతిని ప్రతిఫలించే లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇవి వీటిని ఆహారంగా స్వీకరించే పక్షులు లేదా ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి, పరిసరాల్లో కలిసిపోయి ఉండి తప్పించుకునే విధంగా, దీన్ని క్యామోఫ్లాజ్ అని మనం అంటూ ఉంటాం, ఈ విధంగా తప్పించుకుని ఉండడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ లిమ్నాటిక్ మండలంలో తేలుతూ ఉండే మొక్కల్ని గమనించవచ్చు. వీటికి ఉదాహరణగా ఉల్ఫియా, అదేవిధంగా ఇది కూడా ఉల్ఫియానే, గుర్రపు డెక్క, అదేవిధంగా పిస్టియా. ఈ మూడు రకాల మొక్కల్ని సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. నీటిపై తేలుతూ ఉంటాయి, వీటి వేర్లు క్రింది వరకు వ్యాపించవు, నీటిపైన తేలుతూ ఉంటాయి. నీటిపై తేలుతూ ఉంటాయి, వీటి వివిధ రకాల అనుకూలాలు ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మనం గమనిస్తే ఇది గుర్రపు డెక్క. ఈ గుర్రపు డెక్క యొక్క పత్రపీఠం ఉబ్బి అది గాలిని కలిగి ఉండటం వల్ల మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివిధ భాగాలకు గాలిని సరఫరా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మొక్కల్లో గాలి గదులను కూడా మనం గమనించవచ్చు. ఈ గాలి గదులు మొక్కలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్క నీటిపై తేలి ఉండడానికి కూడా ఈ గాలి గదులు అనేవి వీటికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఒక అనుకూలం. ఈ నీటిపైన తేలి ఉండడానికి వీటికి సహాయపడే ఒక ప్రత్యేకమైన లక్షణం ఇది. అందుకే వీటిని ఈ నీటి మొక్కల యొక్క అనుకూలాలు అని అంటూ ఉంటాం. అదేవిధంగా హైడ్రిల్లాను కూడా గమనించవచ్చు. ఈ హైడ్రిల్లా ఇతర మొక్కల కంటే కూడా ఎక్కువ అనుకూలాలు కలిగి ఉంటుంది. కాంతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవి కిరణ సంయోగక్రియను సమర్థవంతంగా నిర్వహించగలవు. అదేవిధంగా CO2ను కూడా సమర్థవంతంగా గ్రహించగలిగే లక్షణాన్ని ఈ హైడ్రిల్లా మొక్క కలిగి ఉంటుంది. అదేవిధంగా దీనికి పత్రరంధ్రాలు అనేవి ఉండవు. ఈ పత్రరంధ్రాలు లేకపోయినప్పటికీ కూడా వ్యాపార పద్ధతి ద్వారా ఈ CO2 మరియు ఆక్సిజన్ను గ్రహించడంలో ఇది ఎక్కువ సమర్థతను కలిగి ఉండడం ద్వారా ఇది లిమ్నాటిక్ మండలంలో తేలిగ్గా మనుగడ సాగించడానికి ఈ లక్షణాలు అనేవి దీనికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ హైడ్రిల్లా మొక్క లైంగిక మరియు అలైంగిక విధానాలు రెండింటి ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరపగలిగి తన జాతిని చాలా తొందరగా వృద్ధి చెందించుకోగలదు. తర్వాత చివరిదైనటువంటి ప్రోఫండల్ మండలం. ప్రోఫండల్ మండలం అంటే నీటి ఒడ్డుకు దూరంగా నీటిలో ఎక్కువ లోతులో గల భాగాన్ని మనం ప్రోఫండల్ మండలం అంటారు. ఈ మండలం చాలా తక్కువ వెలుతురును కలిగి మసకగా అదేవిధంగా చల్లగా ఉంటుంది.
అంటే దాదాపుగా ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొక్కలు మనుగడ సాగించలేవు, ఎందుకంటే చాలా తక్కువగా కాంతిని కలిగి ఉండటం వల్ల ఇక్కడ దాదాపుగా ఎటువంటి స్వయం పోషకాలు అంటే శైవలాలు కానీ ఇతర నీటి మొక్కలు కానీ ఈ ప్రోఫండల్ జోన్లో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ దాదాపుగా పైన చనిపోయి అడుగుకి చేరే జంతువులను ఆహారంగా గ్రహించేటువంటి వివిధ రకాల పూతికాహారాలు ఎక్కువ నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా మాంసాహారాలు మాత్రమే ఈ ప్రాంతంలో నివసించగలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవి పారిశుద్ధ్య కాలు ఈ ప్రోఫండల్ జోన్లో ఉన్నటువంటి ప్రోఫండల్ మండలంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా వివిధ రకాల వ్యర్థ పదార్థాలను భక్షించి సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి. ఎక్కువగా ఈ ప్రాంతంలో రొయ్యలు పీతలు అదేవిధంగా వివిధ రకాలటువంటి డెట్రిటస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో కనిపించే చేపలకు ఉదాహరణగా గ్లాసోగ్లోబియస్ అనే ఈ చేప రకాన్ని చెప్పవచ్చు. ఇది ఈ ప్రాంతంలో నివసించే ఇవి క్రస్టేషియస్ జీవులు. క్రస్టేషియస్ జీవులు కూడా ఈ ప్రొఫండల్ మండలంలో నివసిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా కండ కంటే కూడా అంటే నేత్రాల కంటే కూడా వివిధ రకాల వేరే అంటే శబ్దాలను గ్రహించడం లేదా వాసనను గ్రహించేటువంటి అవయవాలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కాంతి లభించకపోవడం వల్ల కళ్ళు ఎక్కువగా వీటికి ఉపయోగపడవు. అందువల్ల వేరే జ్ఞానేంద్రియాలను ఇవి ఎక్కువగా ఉపయోగించుకుంటూ మనుగడ సాగిస్తూ ఉంటాయి. కాంతి తక్కువగా లభించడం వల్ల ఇవి వేరే జ్ఞానేంద్రియాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. తర్వాత సరస్సులో కనిపించే ఇతర జీవులకు ఉదాహరణగా మనం ఈ జీవులను చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనిపించేది ఇది బీవర్, అదేవిధంగా ఇది బ్యాడ్జర్, అదేవిధంగా దీన్ని అటర్ అంటారు. ఇవన్నీ కూడా సరస్సు చుట్టుపక్కల నివసిస్తూ సరస్సు మీద ఆధారపడి ఉండే జీవులు. ఇవి కూడా సరస్సు యొక్క ఆవరణ వ్యవస్థను సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలను నివసిస్తూ సరస్సులో ఉన్నటువంటి చేపలు ఇతర జీవులను ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం వివిధ రకాల ఉభయచరాలు, ఈ ఉభయచరాలు అనేవి ప్రాథమిక దశలో అంటే లార్వా దశలో నీటిలో గుడ్లు మరియు లార్వాలు అనేవి ఈ రెండు కూడా నీటిలో జీవనం సాగించి అవి అభివృద్ధి చెందిన తర్వాత ప్రౌఢ జీవుల దశలో నీటి నుండి భూమిపైకి చేరుతూ ఉంటాయి. ఇవి కూడా సరస్సు ఆవరణ వ్యవస్థలో తమ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా పాండ్ స్కేటర్స్ దోమలు అదేవిధంగా తూనీగలు కూడా సరస్సు ఆవరణ వ్యవస్థలో మనం గమనించవచ్చు. ఇవి కూడా సరస్సులో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల ఆహార అవసరాలను తీర్చడం అదేవిధంగా సరస్సు యొక్క ఆవరణ వ్యవస్థలో సమతుల్యతను కాపాడటంలో ఇవి తమ వంతు పాత్రను పోషిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇవి కూడా సరస్సు ఆవరణ వ్యవస్థలో మనం సాధారణంగా గమనించేటువంటి జీవులు. ఇక్కడ కొంగలు బాతులు వివిధ రకాల జంతువులు ఇవి కూడా బయట నివసిస్తూ ఆహారం కోసం సరస్సు ఆవరణ వ్యవస్థలో ప్రవేశిస్తూ ఉంటాయి, సరస్సు ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే బాతులు లేదా ఇతర జలచర పక్షులకు వెబ్డ్ ఫిట్ అంటే వేళ్ల మధ్యలో చర్మాన్ని కలిగి ఉన్నటువంటి కాళ్ళను మనం గమనించవచ్చు. ఇవి ఈ జలచర పక్షుల్లో అంటే నీటిలో ప్రయాణించే లేదా నీటిలో నివసించే పక్షులు తమ ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఈదడానికి ఈ వెబ్డ్ ఫీట్ లేదా వేళ్ల మధ్యలో చర్మాన్ని కలిగి ఉన్నటువంటి ఈ కాళ్ళు ఈ బాతులు వివిధ రకాల జలచర పక్షులకు ఉదాహరణగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ అదేవిధంగా మనం కొంగలను గమనించినప్పుడు వాటికి పొడవైన పాదాలు తక్కువ లోతు గల నీటిలో కదలకుండా నీటిలో మునిగిపోకుండా నిలబడి ఉండడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎక్కువసేపు కదలకుండా నిలబడి అవి తమ ఆహారాన్ని గ్రహించడానికి ఈ అనుకూలనం అనేది ఈ ప్రత్యేక లక్షణం అనేది వీటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పాఠ్యాంశం నుండి మీకు కృత్యం ఇవ్వబడుతున్నది, అది వివిధ నీటి పక్షుల మరియు జంతువుల చిత్రాలను మీరు సేకరించండి. నీటిలో జీవించడానికి వాటికి ఉపయోగపడే ప్రత్యేక లక్షణాలను ఆ చిత్రాల ద్వారా లేదా వాటిని ప్రత్యక్షంగా గమనించడం ద్వారా వాటి యొక్క ప్రత్యేక లక్షణాలను ఆ ప్రత్యేకమైన పరిస్థితులను నివసించడానికి వాటికి ఉపయోగపడే ఆ ప్రత్యేక లక్షణాలని గుర్తించండి.
ఆ లక్షణాలను గుర్తించిన తర్వాత ఈ ప్రత్యేక లక్షణాలను వివిధ జీవుల పట్టిక రూపంలో ప్రతి జంతువు యొక్క ఒక ప్రత్యేక లక్షణం అది ఏ విధంగా ఆ జీవికి ఈ ప్రత్యేక పరిస్థితులను నివహించడానికి ఉపయోగపడుతుందో మీ నోటు పుస్తకంలో రాయండి. అదేవిధంగా ఇంకో కృత్యం ద్వారా నీటి కుంట నుండి వివిధ రకాల మొక్కలను సేకరించండి. మీ దీనికి ఉపాధ్యాయులు లేదా మీ పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈ కృత్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నీటి కుంట నుండి వివిధ రకాల మొక్కలను మీరు సేకరించండి. వాటి జాగ్రత్తగా గమనించండి, ఏమైనా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయా, మిగతా మొక్కలతోటి ఏమైనా భేదాలు ఉన్నాయా, వాటికి వీటికి ఏమైనా పోలికలు ఉన్నాయా. అదేవిధంగా ఆ తర్వాత మొక్కల యొక్క కాండం అడ్డుకోతలను మైక్రోస్కోప్లో గమనించండి. మీరు గమనించినప్పుడు అదేవిధంగా మీరు ఈ మొక్కల యొక్క కాండం అడ్డుకోతను పరిశీలించేటప్పుడు మామూలు మొక్కల యొక్క కాండాలను కూడా పరిశీలించండి. పరిశీలించినప్పుడు వాటికి వీటికి ఉన్న పోలికలు అదేవిధంగా తేడాలను గుర్తించండి. నీటిలో మనుగడ సాగించడానికి వాటి సహాయపడే ప్రత్యేక లక్షణాలను గమనించి మీ నోటు పుస్తకంలో రాయండి. మీరు జాగ్రత్తగా గమనించినటువంటి ప్రత్యేక లక్షణాలు మిగతా మొక్కలతో విభేదించే లక్షణాలు, ఆ విభేదించే లక్షణాలు, ఆ ప్రత్యేకమైన లక్షణాలు ఈ మొక్కలకు ఆ నీటిలో నివసించడానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో గమనించి మీ నోటు పుస్తకంలో రాయండి. థ్యాంక్ యూ.